honor to meet you. Thank you. Jayant, always the best experience. I always have him on my left side and he's closer to my heart. Easy to dump also. Left. ఒక హిస్టారిక్ డేన మిమ్మల్ని కలుసుకోవడం కూడా నాకు మంచిగా అనిపిస్తుంది సార్. అవునండి, ప్రేమించుకున్నాము 20 ఇయర్స్ అయిపోయింది. ఈ సినిమా వరకు నాకు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఇట్ కేమ్ టు మీ, అంత సినిమా సగం అయిపోయిన తర్వాత వచ్చింది. ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు మీరు జనరల్గా మ్యూజిక్లో? ఎందుకు చేయలేము ఎక్స్పెరిమెంట్స్, అంటే పెద్ద సినిమాల్లో చేయలేము. ది మ్యూజిక్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ నాట్ అట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అంటే ఇప్పుడు నేను వాడే నన్ను అసలు తీసుకొచ్చింది, నువ్వు ఇలా చేసావంటే మా ఇండస్ట్రీకి అయితే పనికిరావు నువ్వు చెప్పి మా ఇన్స్ట్రుమెంట్ అన్నీ ఫ్రస్ట్రేషన్, ఇది కాదు ఇది కాదు అంటే మేనేజ్ చెప్తే ఫ్రస్ట్రేషన్లో ఇంకేంది ఇదేదా టాడా 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 అంటే ఇదే ఇదే కావాలి. వాట్ ద హెక్ పర్సనల్గా క్వశ్చన్ అమ్మా, అంటే ఐటెం సాంగ్ వస్తుంది సార్, ఓకే కొన్నాళ్ళు బాగుంది కదా అని చెప్పి వింటారు, ఒక నెల రోజులు వింటారు, రెండు నెలలు వింటారు. నేనే ఫస్ట్ ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది, అన్ని అన్ని సినిమాల్లోనూ ఒక పాట పెట్టేవాళ్ళం. మామూలుగా జనరల్గా ఆడియో రిలీజ్ చేసి అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఒక యూనో యూట్యూబ్లో అండ్ రేడియో స్టేషన్స్లో రిలీజ్ చేయడం. ఏం లేదు, వి జస్ట్ వాంటెడ్ ఇట్ టు బి డిఫరెంట్ అండి, అంతే. అండ్ రీచ్ టు పీపుల్. కాదు సార్, ఎప్పుడైనా ఒక దీనికోసం అంటే ప్రోడక్ట్ ఇది బాగుంటుంది ఇలాగే చేద్దాం అంటే లేదు లేదు ఇలాగే చేయాలి ఏదైనా గొడవకి దిగి ఇద్దరు బాగా గొడవ చేసుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందా, ఇంకా బెటర్ కావాలి? ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అండ్ సినిమాకి సంబంధించి తమిళ వర్షన్కి తెలుగు వర్షన్కి ఎంత తేడా ఉంది అంటే ఐ హావ్ టేకెన్ ద సోల్ అండి. చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, బట్ జయంత్ గారితో వర్క్ చేసినప్పుడు ఏదైనా చేంజ్ గమనించారా? అంటే సమ్ టైమ్స్ నాట్ ఎక్స్ప్లెయిన్ సమ్ సమ్ డైరెక్టర్స్ ఆర్ క్లోజ్ టు హార్ట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష ఫ్రమ్ 92.7 బిగ్ ఎఫ్ఎం రేడియో. రోజు నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను, బట్ ఈ రోజు మాత్రం నాకు నో మణి శర్మ గారి స్టూడియో నుంచి మాట్లాడే అదృష్టం దొరికింది. అండ్ ఇవాళ జయదేవ్ సినిమా ఆడియో గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ జయదేవ్ సినిమాకి సంబంధించి యూనో మ్యూజిక్ ఎలా కంపోజిషన్ సెట్టింగ్స్ అవన్నీ కూడా మాట్లాడదాం. అండ్ అలాగే డైరెక్టర్ జయంత్ పరాంజీ గారు కూడా మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు మణి స్టూడియో. ఒక హిస్టారిక్ డేన మిమ్మల్ని కలుసుకోవడం కూడా నాకు మంచిగా అనిపిస్తుంది సార్. అవునండి, ప్రేమించుకున్నాం 20 ఇయర్స్ అయిపోయిందండి. సో యెస్టర్డే వి వర్ సెలబ్రేటింగ్ 20 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్. రైట్. డిడ్ నాట్ సెలబ్రేట్ బికాస్ ఇది జయదేవ్ ది ఆర్ఆర్ జరుగుతుందండి. సో హీస్ బీన్ రియలీ బిజీ విత్ దట్. అంటే జస్ట్ వి హగ్డ్ ఈచ్ అదర్ అంటే 2 డికేడ్స్ వి హాడ్ టైం ఓన్లీ టు హగ్ ఈచ్ అదర్. సో we're releasing soon, so deentlo tension lo unnam. Sorry, meje baaga busy ayyaru. Meer actually ga ante ee cinema kosam rendu paatlu release chesaru, No Depo and Maya chesave. So veet experience cheppandi sir. With Jayant always the best experience. And in 2 decades, the 2 decades అంటే వాట్ నాట్ ఎన్ని ఎవ్రీ స్టైల్ వీ హ్యావ్ టచ్. అంటే టక్కర దొంగ తీసుకుంటే అదొక స్టైలు, ప్రేమించుకున్నారా, బావగారు బాగున్నారా, రావచ్చంద మామ, ఐ థింక్ పీపుల్ స్టిల్ రిమెంబర్ ద రైట్ లవ్లీ మెలడీస్. అలాగే వెరైటీ వెరైటీ ఆఫ్ స్మైల్స్, చిన్న పెద్ద తేడా లేదు మాకు. అంటే మ్యూజిక్ మ్యూజిక్ ఇవ్వాలి. సో లాస్ట్గా మేము చేసింది మా పవన్ కళ్యాణ్ థీన్ మార్న. I always have him on my left side and he's closer to my heart. Easy to dump also. And but he's the only technician I know who can scold me, yell at me, shout at me. I'll keep quiet, listen to everything he says. Okay. Finally, give me a tune, I'll go. Sir, you took a long to come back. I've said this once before. I got a little bored of my own work. And that's why I needed to take a break. I got bored with everything that I was doing. Ippudu ee cinema ki correct ga I found the right project and I thought, okay, this will be the film that I want to make. Intavarku nenu chesindi all projects and it was all setups. This is not storytelling. This I found, now I'm going, from now on every film that I make I'm going to tell a story.
ఇంతవరకు అన్ని ప్యాకేజెస్. సో నా వాట్ దట్స్ వై ఐ ఫౌండ్ ద రైట్ సబ్జెక్ట్ అండ్ పుల్డ్ మనీ ఇన్ టు ఇట్ ఆఫ్ కోర్స్ న్యాచురలీ. ఇట్స్ ఎ లవ్లీ అంటే ఓకే వాట్ ఎల్స్ యూ కెన్ టాక్ లవ్లీ మెలోడీ మనీ అండి ఓకే దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ జయంత్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నో వాట్ ఎవర్ దిస్ టైప్ ఆఫ్ సాంగ్ ఇట్ మెలడీ హ్యాస్ టు బీ దర్ ఈవెన్ ఐ లైక్ డూయింగ్ దట్. సో ఫస్ట్ సిచ్యువేషన్ మేము రికార్డ్ చేసింది నేను ఓన్లీపో సాంగ్ యాక్చువల్లీ ఐ లైక్ మే డూయింగ్ మెలడీస్ కదా. సో ఐ ఎంజాయిడ్ ఐ లైక్ టు యూస్ లాట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ సరోడ్ సితార్ సరోడ్ సో అలాంటివన్నీ యూస్ చేసాము దీంట్లో. సార్ యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో పాట వస్తుంది అండ్ ఇట్స్ లైక్ ఇన్ ఎనీ ఫిల్మ్ ఇట్స్ అ లవ్ సాంగ్ అండి అండ్ దర్స్ అ లీడప్ ఏంటంటే వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ దే ఆల్ ద సేమ్ ఫ్యామిలీ. హీరోయిన్ అన్నకి ఇష్టం లేదు వీళ్ళిద్దరు కలవడం ఎవరు హీరో హీరో అండ్ సో వాళ్ళు దొంగతనంగా దే హ్యావ్ టు గెట్ ఇన్ టు రొమాన్స్. సో ద వెనల్ కిషోర్ ప్లేస్ ద బావ క్యారెక్టర్ ఓకే. సో ఆ దీంట్లో దొంగతనంగా స్టార్ట్ అయ్యి గెట్స్ ఇన్ టు ఇమాజినేషన్ లవ్ సాంగ్. మణిగారికి సిచ్యువేషన్ చెప్పిన 5 మినిట్స్లో వచ్చేసిందండి. సీ ద థింగ్ విత్ దట్స్ వై కాల్ ఆయన్ని మ్యాజిక్ అని పిలుస్తుంది. ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ అండి. ఏంటి ఏంటి ఇది ఎలా ఉంది అని ఇది ఫిక్స్డ్. సో దెర్ ఇస్ ఐ వీ నెవర్ హ్యావ్ టు విత్ హిమ్ దెర్ ఆర్ నో ఆప్షన్స్ లేదు ఇది ఇంకోటి ఇంకోటి అనేది ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్లో 20 ఇయర్స్ ఎప్పుడు ఒక్క సిచ్యువేషన్ కూడా మణి నాకు తెలిసి మణి నాకు ఒక ఆల్టర్నేట్ అని ఇంతవరకు అడగలేదండి. బికాస్ ఫస్ట్ నేను అంటారే నేను చెప్తున్నాను ఒక రూమ్లో ఒక సండే 20 ఇయర్స్ బ్యాక్ నేను టాకింగ్ అబౌట్ 20 ఇయర్స్ బ్యాక్ రామానాయుడు స్టూడియోలో హాల్లో నేను ఒక్కడనే కూర్చున్నా వేరెవరు సండే హాలిడే నేను కంపోజ్ చేసుకుంటున్నాను ఎందుకు ఒక ఒక డ్యూయెట్ ఎందుకు వచ్చారా వీళ్ళ జయంత్ గారు సురేష్ బాబు వచ్చారా నేను ఒక్కనే వచ్చి చూసి అరే ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి దగ్గరికి వస్తే ఏదో కంపోజ్ చేస్తాను హెడ్ ఫోన్ ఇస్తుంది వాట్ ఈస్ దట్ లెట్ మీ హియర్ అని చెప్పి హెడ్ ఫోన్ తీసు అది విన్నగానే మొహం అలాగ బయట లైట్ లాగా మెలిసింది వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దిస్ సార్. యాక్చువల్గా నిన్న రేడియోలో ప్లే చేశాను సార్ రోజు నేను హిస్టరీ చరిత్ర పుటలు ఈరోజు అని చెప్తూ నిన్న ప్రేమించుకున్నా రాసిన నాకు 20 సంవత్సరాలు అయింది అని చెప్పి యాక్చువల్గా మేలో గాలి చాలా వేడిగా ఉంటుంది ఈ మే గాలి మాత్రం చాలా చల్లగా ఉంటుంది అని చెప్పి పాట ప్లే చేశారు. మీరు వండర్ఫుల్ సాంగ్ సార్ అప్పటికి ఇప్పటికి అంతే ఫ్రెష్గా అంటే ఒక చరణానికి మొత్తం థియేటర్ అంతా గొల్లు మరి ఒక చరణానికి దే వెయిటెడ్ ఫర్ దట్ చరణం తొలిసారి నేను చూసి మనసాగక ఇప్పటికి మాకు ఊటిపోయేసారు ఫోన్ చేశారు నా ఎగ్జైట్మెంట్ షూటింగ్ సమ్మర్ ఫోన్ చేసి అడగ ఇలా ఉంది ఫస్ట్ ఒక రిధమ్ లేకుండా చేసి సడన్గా ఇంట్రొడ్యూస్ కంపెనీ ఎంజాయ్ ఎంజాయ్ గుర్తుంది ఫోన్లో రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు పబ్లిక్ బూత్ నుంచి నా స్టూడియో బయట ఒక పబ్లిక్ కాల్ ఇది ఉండేది దాంట్లో చేసాం నో సెల్ ఫోన్స్ అక్కడెక్కడ నేను షూటింగ్ మన ఇది ఆ కడప ఏరియాలో రాయలసీమ ఏరియాలో సమ్ స్మాల్ ఇప్పుడు నాకు ఆ ఊరి పేరు కూడా దోరిగల్లో ఏదో అనుకుంటాను ఆ విలేజ్ బయట ఒక ఫోన్ బూత్ అక్కడ నుంచి మణికి ఫోన్ చేస్తే ఆయన ఆన్ ద ఫోన్ ఈస్ టెలింగ్ మీ దీస్ ఆర్ ద చేంజెస్ నేను అసలు గో అహెడ్ దట్ ఫిల్మ్ దట్ సాంగ్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ యాక్చువల్లీ ఒఫిషియల్గా మహేష్ గారు అని హీ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ మై ఫ్రెండ్ హిస్ ఐ యూజ్డ్ టు డూ లాట్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ విత్ మహేష్ మణిగారు వాజ్ హెల్పింగ్ హిమ్ సో బట్ అందులో ద బిగ్గెస్ట్ 3 బిగ్గెస్ట్ హిట్స్ మేఘాలయ తాకింది ఓ పని అయిపోయింది బాబు అండ్ పెళ్ళికల వచ్చేసింది బాల ఆల్ కంపోజ్ బై చిన్ని చిన్ని గుండెలో ఎంత ఎక్కువ సూర్యగ్రేట్ ఎంత ఎక్కువ బంపర్ హిట్ బట్ దీస్ 3 వర్ కంపోజ్ బై మణి దాని తర్వాత అసలు బావగారు బాగున్నారు ఫ్రమ్ దేర్ ఆర్ బాండ్ స్టార్టెడ్ ఆఫ్ అండ్ కంటిన్యూడ్ టిల్ మై లాస్ట్ సో దీని ఈ సినిమాకి వస్తే సేమ్ కైండ్ ఆఫ్ అన్ని 5 సాంగ్లు 5 ఎంటైర్లీ డిఫరెంట్ సాంగ్స్ లైక్ వన్ వన్ హీరో యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ ఫస్ట్ దేమో ప్యార్ చుప్కే చుప్కే సో దొంగతనంగా ప్రేమించుకోవడం రెండోది వనభోజనాలు ఫ్యామిలీ ఇది ఓకే ఫ్యామిలీ సాంగ్ మాయ చేసేవే అన్నది ఈ అమ్మాయి లవ్ ప్రొఫెస్ చేయాలి బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళకి తెలియకూడదు వాళ్ళకి అర్థం అవ్వకూడదు
అలాంటి సిచ్యువేషన్ మంచి అండ్ ఎక్స్ట్రా అది కూడా మనీ నాకు తెలుసు 2 మినిట్సే అండ్ నార్మలీ 5 మినిట్స్ అది మాయ చేసేవే ఊరికే బయట ఈ బాల్కనీ స్టాక్ లో ఇంకా చాలా ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ స్టాక్ లో ఉంటాయి ఇది ఎలా ఉంది అని ఆయనే హమ్ చేసాడు రైట్ ఇది ఫిక్స్ అన్నాను అంతే దట్స్ ఆల్ ఐ డోంట్ కొన్ని కొన్నిసార్లు కొంతమంది హీరోలు పెద్ద పెద్ద హీరోలకి ఓకే చేసేది ఇది ఇది మేము చేయలేమండి ఇది అనే సాంగ్లు లోపల పెట్టేసిన చాలా ఉన్నాయి ఒక హీరో అయితే అబ్బో నేను చేయలేను ఇట్స్ టూ బిగ్ అ సాంగ్ అని చెప్పేసి హీ డస్ దట్ కైండ్ ఆఫ్ సో మాయ చేసేవే వాజ్ అండ్ బ్యూటిఫుల్ సిచ్యువేషను ద ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ దేర్ పిల్లలు అన్న వదిన మొత్తం ఇట్స్ నైస్ ఫీల్ గుడ్ సాంగ్ మెలడీ మళ్ళీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎవ్రీ సాంగ్ హాస్ యాక్చువల్గా మీ ఎవరి సాంగ్కి మేము అదే అనుకుంటాం సార్ ఏదో మాయ చేస్తారు ఏదో మ్యాజిక్ ఉంటుంది సార్ ఆ పాట కానీ ప్రేమదేశపు ఎవరైనా అయితే ఎంతమంది అడుగుతారు రేడియోలో ఇప్పటికీ అడుగుతారు అసలు లైక్ అదొక ట్రాన్స్లో ఉన్నట్టు ఉంటుంది వేరే నిజంగా ప్రేమదేశానికి తీసుకెళ్తారు మీరు మమ్మల్ని ఆ సాంగ్ విని నేను ఆయనకి ఇమీడియట్గా ఫోన్ చేశాను నాకు గుర్తుంది బాస్ ఏమి ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది దాంట్లో చిన్న సిగ్నేచర్ పీసు ఏ ఇన్స్ట్రుమెంట్ అని అడిగాను నేను చెప్పను అని అడిగాను ట్రేడ్ సీక్రెట్ ట్రేడ్ సీక్రెట్ అదేదో పాత ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చినట్టున్నారు దత్తానేది ఉండే అది సరోదా నో వాట్ ఇస్ మళ్ళీ చెప్పుడు బ్యూటిఫుల్ ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ ప్రతి యూనో ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి ఫాస్ట్ బీట్ ఐటమ్ సాంగ్స్ సో ఈరోజు ఐటమ్ సాంగ్ ఒకటి మీరు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు దాని గురించి ఐటమ్ స్టార్ట్ చేసిందే నేను దాని లాంగ్ టైంలో వదిలేసే ఉంటాను మళ్ళీ అగైన్ యాష్ వన్ ఐటమ్ సాంగ్ మీటు ఇది ఈ సినిమా వరకు నాకు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఇట్ కేమ్ టు మీ అంత సినిమా సగం అయిపోయిన తర్వాత వచ్చింది సడన్గా వాట్సాప్ చేసాడు ఆయన నువ్వు విని చెప్పు అని సడన్గా వెరీ షార్ట్ టైంలో టపటపటపటం అన్నీ చేయాల్సి వచ్చింది ఇంకా అన్ని పనులు మా అన్ని పక్కన పెట్టి ఆల్రెడీ స్టార్ట్ చేసిన పనులను పెట్టి వరుసగా సాంగ్లో రికార్డ్ చేసుకున్నాం దాంట్లో లిరిసిస్ట్ కాసర్ల శ్యామ సో నీకే లిరిక్స్ ఏమైనా ఉన్నాయా అది ఐటమ్స్ అనుకునే ఉంది సార్ ఒకటి అన్నాడు సార్ తీసుకురా తీసుకొస్తే కరెక్ట్గా నాకు షూట్ అయింది వెంటనే సెట్ చేసి ఒక ట్యూన్ సెట్ చేసి దానికి తీసి వెంటనే పంపించాను సో అలా ఇది జరుగుతుంటే దీంట్లో ఏదైనా ఒక పాత సాంగ్ ఒకటి పెడితే మీరే చెప్పింది మీరు చెప్పారు నేను చేశాను అప్పుడు ఒక మన చంద్రతేజ అని ఒక సింగర్ అన్నాడు ఆయన పిలిపించి దీనికి సూట్ అయ్యే ఈ శృతికి ఈ టెంపోకి ఈ సిచ్యువేషన్కి మ్యాచ్ అయ్యే ఒక పాత సాంగ్ ఏమున్నాయి అన్ని ఒక 100 సాంగ్ల దాకా పాడిపించాయని దాన్ని సెలెక్ట్ చేశాం ఓకే సో ఇట్స్ ఐటమ్ సాంగ్ విత్ ఒక ఓల్డ్ సాంగ్ మధ్యలో వచ్చి వెళ్తుంటుంది ఓకే ఓకే సార్ పర్టికులర్ సిచ్యువేషన్ దీనికి అంటే సెకండ్ హాఫ్లో విలన్స్ హీరో టోటల్ వాడు ఉద్యోగం పోయి వాడు డౌన్ అయిపోయి ఆ న్యూస్ విని వీళ్ళు విలన్స్ సెలబ్రేట్ అండి ఇట్స్ అ సెలబ్రేషన్ సాంగ్ సెలబ్రేషన్ ఆఫ్ ద విలన్స్ ఆఫ్ ద విలన్స్ ఓకే ఇట్ సో విలన్స్ కూర్చుని వాళ్ళు అసలు ఓకే హీరో అయిపోయాడు ఫినిష్డ్ వాడు దట్స్ ఇట్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ద హీరో అన్న సిచ్యువేషన్లో దే గెట్ ఇన్ టు అ సెలబ్రేషన్ మూడ్ అండ్ దే ఎంజాయ్ దిస్ యూజువల్ ఐటమ్ సాంగ్స్ అనేసరికి మనం యూజువల్గా హీరో అండ్ ఒక ఐటమ్ గర్ల్ పెడతామండి ఇన్ దిస్ వీవ్ గాట్ మళ్ళీ పాత రోజులు ఉండేది విలన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఐటమ్ గర్ల్తో ఐ వెంట్ బ్యాక్ టు దోస్ డేస్ అండి అందుకే ఆ విలన్ పాడతాడు ఆ పాత సాంగ్ బికాస్ ఈజ్ అన్ ఓల్డ్ విలన్ కాబట్టి సో దేస్ వన్ నైస్ అండ్ అది కూడా మామూలుగా ఐటమ్ గర్ల్స్ ఉంటారు విలన్కి ఐటమ్ గర్ల్ హీరోయిన్ వచ్చి పడింది ఓ షోలేలాగా విలన్కి ఐటమ్ గర్ల్ షో ఓకే ఓకే సో మొత్తానికి సినిమా సీక్రెట్లు కూడా బయటకు వస్తున్నాయి చిన్న చిన్నగా సో బట్ ఇట్స్ కమ్అట్ వెల్ అది ఆ ట్యూన్ కూడా సింగిల్ దీంట్లోనే యాక్చువల్గా మాయ చేసేవి షూటింగ్ జరుగుతుందండి ఐఎమ్ షూటింగ్ దట్ సాంగ్ అప్పుడు పంపించాడు ఈయన నేనేం చేశాను ఆ ట్రాక్ తీసుకుని అందరి ముందు యూనిట్ ముందు నేను ఆ స్పీకర్స్లో సాంగ్ ఇది ప్లే చేశాను మనీ ఆ రోజు మార్నింగ్ మొత్తం అసలు యూనిట్ మెంబర్స్ స్టార్టెడ్ డాన్సింగ్ అండ్ గోయింగ్ అండ్ డాన్స్ మాస్టర్ అప్పుడే ఎంటర్ అయింది సుచిత్ర మాస్టర్ ఇదేంటి సాంగ్ మార్చు నా సాంగ్ అదే వనభూషణ్ సాంగ్ ఆవిడ కంగారు పడిపోయి అండ్ షీ సెడ్ అర్ ఈ సాంగ్ నాకు కూడా ఇవ్వండి నా ఆవిడ షీ స్టార్టెడ్ దట్ ఆఫ్ సో ఇట్ వాస్ అ బిగ్ హిట్ దట్ ఇట్స్ ప్రాబ్లీ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ద
అండ్ ఇట్స్ అ మాస్ క్యాచీ నంబర్ అండ్ ఆ లిరిక్ కూడా భలే రాశారు. ఆ లిరిక్సే మెయిన్. అసలు సార్ ఎక్స్పెరిమెంట్ ఫేస్బుక్ చూసి బుక్ అయ్యి ఫేస్బుక్ పుట్టింది. ఫేస్బుక్ నా ఫేస్ చూసి బుక్ చేశారు కాబట్టి ఫేస్బుక్ పుట్టింది. ఓ మై గాడ్. ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు మీరు జనరల్గా మ్యూజిక్లో, యూనో ఇప్పుడు ఇట్లా పాత సాంగ్ మధ్యలో అలా వచ్చిపోవడం ఇలా. సో ఈ మధ్యకాలంలో మీకు బాగా కిక్కించిన ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి? లైక్ ఐ టోల్ ఇదేనా, ఇదే వన్ ఆఫ్ ది కిక్కర్స్. ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం లేదు, జస్ట్ అప్లయింగ్ అంతే. పెద్ద ఎక్స్పెరిమెంట్లో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొస్తున్నారు. ఎందుకు చేయలేము ఎక్స్పెరిమెంట్స్ అంటే పెద్ద సినిమాల్లో చేయలేము. నౌ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ లాట్ ఆఫ్ యూనో ట్రైంగ్ న్యూ థింగ్స్ ఇన్ మ్యూజిక్, ఇన్ ద సెన్స్ రెగ్యులర్ రిధమ్ కాకుండా రెగ్యులర్ ఎందుకంటే పెద్ద హీరోలతో చేస్తే ఇట్ హ్యాస్ టు బి, ఇట్ హ్యాస్ టు ఫాలో దట్ రెగ్యులర్ ఫార్ములా. ప్రెషర్ ఉంటుందా మీ మీద మామూలుగా? అంటే నాకెప్పుడు లేదు, ఎందుకంటే నాకు ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు. బట్ ఆ సబ్ కాన్షియస్ ప్రెషర్ ఉంటుంది ఆయనకు, లేకపోయినా డైరెక్టర్ మీద ఉంటుందండి. వన్స్ వెన్ యూ డూయింగ్ అ ఫిల్మ్ విత్ అ బిగ్ స్టార్, నాకు గుర్తుంది, నేను ఐ హావ్ టు టెల్ చెప్పాలి మణి గురించి. బాగారు బాగున్నారా సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయింది. ఆయన మెలడీ బ్రహ్మ అంటారుగా, ఆయన మెలడీ స్టార్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆయన. నేను అన్నాను, మణి మనం వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్ విత్ చిరంజీవి గారు, గుర్తుందా? అంటే నేను ఒక విషయం చెప్పాలి, ఎక్స్ట్రాడినరీ మెలడీస్ హి గేవ్. లేదు అంటే నేను మెలడీస్ స్టార్ట్ కంపోజింగ్ అంటే నేను ఐ వాస్ ఎ వెరీ 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 బిజీ కీబోర్డ్ ప్లేయర్ సౌత్ ఇండియా కాదు ఇండియాలోనే. ఎందుకంటే ఐ యూస్ టు గో ఫర్ హనుమాలిక్, చాలా ఫిల్మ్స్ నేను ఐ యూస్ టు అరేంజ్ అండ్ ప్లే కీబోర్డ్. బట్ ది మ్యూజిక్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ నాట్ అట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అంటే ఇప్పుడు నేను వాడే నన్ను అసలు తీసుకొచ్చింది, నువ్వు ఇలా చేసావంటే మా ఇండస్ట్రీకి అయితే పనికిరావు నువ్వు అని నాకు యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఎ టీచర్ జయంత్ నాకు. అది ఈరోజు నేను డెఫినెట్గా ఈరోజు కాదు ఈ రోజే చెప్తుంటాను నేను. బట్ ద ట్యూన్స్ హీ గేవ్ అండ్ నాకు ఐ నెవర్ ఫర్గెట్ దోస్ ట్యూన్స్. ఇట్ వాజ్ అనదర్ అంటే వరల్డ్ మ్యూజిక్ అంటారే చెప్పి మా ఇన్స్ట్రుమెంట్ అన్ని ఫ్రస్ట్రేషన్ ఇది కాదు ఇది కాదు అంటే మేనేజ్ చేస్తే ఫ్రస్ట్రేషన్లో ఇంకేంది ఇదేదా టాడా 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 అంటే ఇదే ఇదే కావాలి. వాట్ ద హెక్. సారీ సారీ కానీ ఈవెన్ ఆంటీ కూతుర నా మీద కోపంతో ఆయన కంపోజ్ చేసిన ట్యూన్స్. బట్ ఆయన ఒరిజినల్ హార్ట్ అండి నిజంగా ఇస్ వరల్డ్ లెవెల్ అండి. లైక్ ఐ వాజ్ జస్ట్ సేయింగ్ వరల్డ్ మ్యూజిక్ అంటారే ఈ షుడ్ బీ ఇన్ అన్ ఇంటర్నేషనల్ జోన్. దట్స్ ఇస్ ఒరిజినల్ హార్ట్. సమ్ ఆఫ్ ది దట్ కైండ్ ఆఫ్ ఇది అప్పుడప్పుడు వదిలేవాళ్ళం. లైక్ యూనో కలేజాలో ఇప్పుడు పిలిచే అనే సాంగ్ ఉంటుంది సదాశివ కానీ అవన్నీ వరల్డ్ ఆ ట్యూన్ నాకు వినిపించాడు అని. సదాశివ దట్ రిథమ్ ఎంటైర్లీ మన 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 మ్యూజిక్లో వచ్చే రిథమే కాదు అసలు. అంటే తెలుగు వాళ్ళకంటే ఇలా ఉండాలి, తమిళ వాళ్ళకంటే కొంచెం ఇలా ఉండొచ్చు, కన్నడ వాళ్ళకంటే ఇంకొంచెం ఇలా ఉండొచ్చు. అది ఉంటుందండి ఆ ఫార్ములాస్, అది తప్పదు. వి కాంట్ కైండ్ ఆఫ్ ఒక చట్టంలో. బట్ మనం ఐ థింక్ దిస్ ఇస్ టైమ్ వి క్రాస్ దట్. యా బట్ ఆల్సో విత్ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ న్యూ కైండ్ ఆఫ్. ఇక్కడకో అసలు హిందీ దే ఆర్ గాన్ సమ్వేర్. ఇక్కడ ఐ ఫీల్ దట్ ఏదో మురిక్కాలు కొట్టుకుంటున్నట్టు ఉంది పరిస్థితి ఇక్కడ. బట్ ఐ వెరీ వెరీ అన్హ్యాపీ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. స్టిల్ వీఆర్ ద సేమ్ ఐటమ్స్ ఐటమ్ సాంగ్ ఉండొచ్చు బట్ దట్ అదే కాదు. డ్యూయట్స్ కూడా ఐటమ్ సాంగ్లు అయిపోతే ఇప్పుడు ఎలాగుందండి పరిస్థితి? ఇప్పుడు హీరో హీరోయిన్ ఉంటుంది, మంచి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది, ఐటమ్ గర్ల్ కొంచెం ఎక్స్పోజర్. ఇప్పుడు దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు హీరోయిన్లు, హీరోయిన్లు ఇవ్వట్లేదు అలాగా. సో అవి అన్ని ఆరు సాంగ్లు ఐటమ్ సాంగ్లాగా ఉంటే అన్ని డించక్ డించక్ బీట్ కాకుండా అందుకనే సార్ బెలవడి బ్రహ్మ అనేది. ఓకే నేను నువ్వు చెప్పుకోవాల్సిందే అవి బలివాళ్ళే సార్. మీరు అంటే వేరే వాళ్ళు చెప్పడం కాదు కదా, నేను ఎఫ్ఎంలో ప్లే చేస్తాను పాటలు, నాకు లిటరల్లీ బోల్డెన్ రిక్వెస్ట్ వస్తాయి మీ దగ్గర నుంచి, ఐ మీన్ మీ పాటలు ప్లే చేయమని చెప్పి. సో పర్సనల్గా క్వశ్చన్ అనమాట, అంటే ఐటమ్ సాంగ్ వస్తుంది సార్, ఓకే కొన్నాళ్ళు బాగుంది కదా అని చెప్పి వింటారు, ఒక నెల రోజులు వింటారు, రెండు నెలలు వింటారు. బట్ తర్వాత ఒక పదేళ్ళు అయినా సరే
ప్రేమించుకున్నారా పాటలు అడుగుతున్నానంటే అది మెలోడియస్. లేదు, నేనేమంటాను ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఆట కావాలా. నేనే ఫస్ట్ ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది. అన్ని సినిమాల్లోనూ ఒక పాట పెట్టేవాళ్ళం. లైక్ ఫస్ట్ సినిమాలో రామాచరికమల, దట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ మెలడీ. అది ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ లైక్ టు ఇన్కార్పొరేట్ సమ్ లవ్లీ మెలడీ ఇన్ టు ఇట్. లేకపోతే మీరే ప్రయోగం చేయాలి సార్. మామూలుగా మంచి మెలోడీని నేను ఐటమ్ సాంగ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఏదైనా ట్రై చేయలేము. చేయాలండి, ఆయనే చేయాలి. బట్ హీస్ డన్ లాట్ ఆఫ్. మొన్న క్రిష్కి చేశాను అది, సై అంది నా సై, అది ఐటమ్ సాంగ్. అది అంత అంత మెలోడియస్ ఐటమ్ సాంగ్ నేనే చేయలేదు. అలాగే మనం అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేయడం ఇవ్వాలి. రైట్, మిగతా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలి కొంచెం. రైట్ సార్, అంటే మామూలుగా జనరల్గా ఆడియో రిలీజ్ చేసి అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఒక యూనో యూట్యూబ్లో అండ్ రేడియో స్టేషన్స్లో రిలీజ్ చేయడం, దీని వెనకాలైన కారణం పర్టికులర్? ఏం లేదు, వీ జస్ట్ వాంటెడ్ ఇట్ టు బి డిఫరెంట్ అండి, అంతే. అండ్ రీచ్ టు పీపుల్ అండి. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎ రిక్వెస్ట్ టు లిసన్ టు గుడ్ మ్యూజిక్ ఆల్సో. నేను యాక్చువల్లీ అంటే మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్, అంటే కొన్ని ట్యూన్స్ మీరు పలానా సిచ్యువేషన్ కనుక్కొని పక్కన పెట్టేసి, అరే పర్సనల్గా మీకు నచ్చి కూడా పక్కన పెట్టేసిన సిచ్యువేషన్స్ ఏమైనా అలా ఉన్నాయా? లాట్ ఉంటాయి. బట్ విత్ కొంతమంది డైరెక్టర్స్తో ఆ ప్రాబ్లం నాకు ఎప్పుడు ఫేస్ చేయలేదు. లైక్ జయంత్, గుణశేఖర్ అంత 2-5 నిమిషాలు ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ దిస్. ఏదైనా పర్టికులర్ రాగాలు మీకు ఇంట్రెస్ట్గా అనిపించింది? అన్ని ఐఎమ్ డన్ ఆల్మోస్ట్. ఎవరు టచ్ చేయని రా. మొన్న వంశీ గారి సినిమాలో కూడా 2-3 ఒక అసలు అన్టచ్డ్, మనం తెలుగులోనే వినపడిన రా. షణ్ముఖప్రియలో చాలా రోజులుగా అసలు యూజ్ చేయని రాగం ఒకటి తీసుకొని దాని ఈడిఎం సెటప్ తోటి బ్యాగ్ మీ రిధమ్ అంతా ఈడిఎంలో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అది. సో అలా వస్తూనే ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు పోకిర్ లాంటి సినిమాలో రాగాలు బేస్ చేయలేము. అర్జున్లో చేసాము అది, బికాస్ ది అంబియన్స్ ఇస్ ఎ టెంపుల్. సో ఏమాత్రం ఛాన్స్ దొరికినా రాగాలు. అంటే మీకు పర్టికులర్గా అంటే మీరు చేశారు ఓకే, బట్ మీకు బాగా నచ్చిన రాగం ఏదన్నా ఉందా? అన్ని అలా ఐక నాట్. అవునా, ఇట్స్ లైక్ ఎలాగుందంటే ఇళయరాజా మ్యూజిక్లో నీకు నచ్చిన పాట ఏముందని చెప్తాం అంటే వెరీ డిఫికల్ట్. ఎవరికైనా అంత డిఫికల్ట్. వెరీ. సో ఈ సినిమాకి ఏదైనా పర్టికులర్ రాగాలు ఏమన్నా? దీనికి అంతే, కమర్షియల్ ఫిల్మ్ సార్. కమర్షియల్ ఫిల్మ్లో మ్యాక్సిమం ఒక మైనర్ స్కేల్స్ చేస్తాం, కానీ పర్టికులర్ రాగాలు. బట్ ఈ సినిమాలో నాకు పర్సనల్గా మై ఫేవరెట్ ఇస్ నువ్వు ఉండిపో, అసలు డౌటే లేదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెలడీ. ఆయన ఈ సాంగ్ కూడా యాక్చువల్లీ ఆయన ఇంకో జోన్లో చేసి పంపించాడు. ఆయన అంటే సూఫీ జోన్లో ఒరిజినల్ ట్యూన్ వచ్చింది. నేను అమ్మ ఇది మన ఆడియన్స్కి ఎక్కదేమో మనీ, ప్లీజ్ దాన్ని ఏదో కొంచెం మార్చండి. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గో విత్ దట్ అండి, ది ఒరిజినల్. అంటే ఎక్కడో ఇట్ నాకు ఎక్కడో సౌండెడ్ లైక్ we were somewhere deep in Morocco or Istanbul or something. We are always looking for comfort zone. There the tonga pani aipothundi ide konni fast song aithe idi kashtam na ide. I take the blame. No, but see, the original thing had a different zone. But naaku ekkado somewhere as a director oka bayam untundi ga mani mano audience accept chestara leda anedi. But my god, in spite of that, it's my. అంటే జనరల్గా అప్పుడప్పుడు వర్క్ చేసుకునేప్పుడు ప్రోడక్ట్ ఇంకా బాగుండాలని చెప్పి అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు మేము విల్ గెట్ ఇట్ టిఫ్. సీ, యు ఆర్ మోస్ట్ ప్రీషియస్ డైరెక్టర్ ఫర్ మీ యాజ్ అ కంపోజర్. థ్యాంక్ యూ. ఎందుకంటే మరుమల్లి జావిలి ఈజీ, దట్ హాస్ మోస్ట్ ఎంత బీట్స్ ఉన్నా అంత అద్భుతమైన మెలడీగా, బ్యూటిఫుల్ మెలడీగా. అంత టప్పు 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 బీట్స్ ఉన్నా కూడా సినిమా చూపిస్తా మామ ఉందే అదే బీట్ గా మని. ఒకసారి అది ఇంకోసారి వినండి. కాదు సార్, ఎప్పుడన్నా ఒక దీనికోసం అంటే ప్రోడక్ట్ ఇది బాగుంటుంది ఇలాగే చేద్దాం అంటే లేదు లేదు ఇలాగే చేయాలి ఏదైనా గొడవకి దిగి ఇద్దరు బాగా గొడవ చేసుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో?
లైక్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, నా సినిమా బాగుంది, నా సినిమా చూడండి అంటే ఎవరు చూస్తారు, ఆయన గొప్ప డైరెక్టర్, మీరు మీరు గొప్ప డైరెక్టర్, ఆయన చెప్పకూడదు కాక అసలు ఇలాంటి విషయాలు ఇంట్రెస్టింగ్ కాబట్టి. మీరు ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ గొప్ప కోసం కొట్టుకున్నారా, ఇంకా బెటర్ కావాలి చెప్పి? ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అంటే అది చెప్పుకోదగ్గ ఎప్పుడు రాలేదు. ఈ సాంగ్ గురించి ఒకసారి ఏదో మీకు మరుమలి జాబిలి సాంగ్, మీరు యాక్చువల్లీ వాంటెడ్ దిస్ టు బి ద హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. ఇది ఒక్కటే కొంచెం మన ఇద్దరి మధ్య ఇది ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫైట్, ఇట్ వాజ్ డిస్కషన్. నాకేమో అర్రే ఆ ట్యూన్ విని నాకు అర్రే ఇది ఆ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ అయితే బాగుంటుంది. ఓ నాకు యా గుర్తుందా మీకు, బికాజ్ అంత వైబ్రెంట్ రిథమ్, ఆ హీరో ఇంట్రడక్షన్ బాగుంటుంది అని నాకు ట్యూన్ బేస్ చేసుకున్నాను నేను. ఐ సెడ్ అరే దాంట్లో ఎక్కడో సమ్వేర్ చిన్న ప్యాథోస్ ఉంది మండి ఆ ట్యూన్లో, ఒక హింట్ ఆఫ్ ఒక డీప్ మెలడీ ఉంది అందులో. ఐ సెడ్ నో ఇట్ వర్క్ బెటర్ ఫర్ సిస్టర్ అని. సో ది హ్యూజ్ ఇది తమిళ్ సేతుపతి కాబట్టి దీంట్లో ఆ తమిళ్ సాంగ్ కొంచెం ఫాలో చేసుకుని ఒక హీరో థీమ్ కొంచెం పోలికలు అక్కడక్కడ అంటే ఆ కైండ్ ఆఫ్ అది మాత్రం ఫాలో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బికాస్ ది ఫిల్మ్ ఏ బెస్ట్ అది, బట్ నేనేరా అని ఒక హీరో థీమ్ అండి. ఇట్స్ నాట్ అ సాంగ్ సాంగ్. ఓకే, అంటే రెగ్యులర్గా ఇప్పుడు మాకు ఆడియోలో వచ్చే సాంగ్ కాదు ఇది. వచ్చేస్తుంది ఆడియోలో వచ్చేస్తుంది బికాస్ ఇట్స్ విత్ లిరిక్స్. ఓకే, అదొక్కటి కొంచెం ఒరిజినల్ ఇన్స్పిరేషన్. సో మిగతావన్నీ మనకి రెగ్యులర్ డిఫరెంట్ ఒరిజినల్. అండ్ సినిమాకి సంబంధించి తమిళ వర్షన్కి తెలుగు వర్షన్కి ఎంత తేడా ఉండకపోతుంది అంటే ఐ హావ్ టేకెన్ ద సోల్ అండి. మీకు తెలుసు కదా లాంగ్వేజ్కి నేటివిటీ, ఆ ఆడియన్స్ రిసెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సోల్ తీసుకున్నాను, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సోల్ అండి. ఇట్స్ అబౌట్ అ వెరీ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ అండ్ పీపుల్ హూ సాక్రిఫైస్ their own personal lives, their own, for society, for the people. అది తీసుకున్నాను ఒక, దెర్ ఇస్ నో పర్సనల్, యూజువల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అనగానే ఒక పర్సనల్ రివెంజే ఉంటుందని. ఏదైనా హీరో సినిమా అనేసరికి ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ అ పర్సనల్ స్టోరీ. హీ టేక్స్ అప్ ద కాజ్ ఆఫ్ అనదర్ పోలీస్ ఆఫీసర్, అది ఫ్రెష్నెస్ అండి. ఎక్కడ వీడారి వీడి ఓన్ పర్సనల్ స్టోరీ అవ్వాలి, వీడి పర్సనల్ రివెంజ్ అవ్వాలి అనేది కాదు. ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీబడి, యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇట్స్ మై డ్యూటీ అని చెప్పడం, అది బాగా నచ్చి నేను అందుకే సైడ్ ఓకే ఫైన్ విల్ టేక్ దిస్. ఆ సోల్ మాత్రం ఉందండి, బట్ మొత్తం నేను పర్చూరి బ్రదర్స్ కూర్చుని వి చేంజ్ ద హోల్ థింగ్, మేరిట్ మోర్ మన తెలుగుకి మన ఆడియన్స్కి సెట్ అయ్యేటట్టు. బట్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ విత్ హిస్ మ్యూజికల్ సపోర్ట్ ఇట్ విల్ లిఫ్ట్ ద ఫిల్మ్. సార్ మిగతా మూడు పాటల గురించి కూడా ఏమన్నా రివీల్ చేస్తారా లేకపోతే మాకు సస్పెన్స్ పెడతారు? బేసిక్గా ఏంటంటే వీడికి పిల్లలు అంటే బాగా ఇష్టం అండి, హిజ్ సిస్టర్స్ చిల్డ్రన్ వాళ్ళు బాగా మావయ్యతో బాగా అటాచ్మెంట్. ఎక్కడో వీడు చిన్న వర్క్ ప్రెషర్ వల్ల తిట్టేస్తాడు పిల్లల్ని, తిట్టిన తర్వాత ఈ రియలైజెస్ ఓ మై గాడ్ అర్రే ఐ హావ్ హర్ట్ దీస్ చిల్డ్రన్ అని చెప్పి హౌ హీ మేక్స్ అప్ ఫర్ హిజ్ అండ్ బ్రింగ్స్ దెమ్ టుగెదర్. అండ్ అక్కడి నుంచి ఒక చిన్న దీపావళికి వెళ్ళి నవ్వు గురించి హౌ అ స్మైల్ కెన్ చేంజ్ అవర్ లైవ్స్ అన్నది కాన్సెప్ట్ మీద ఆ దీపావళి నవ్వులో ఎంత ఉందా, ఎంత మ్యాటర్ ఉందా అన్నట్టు అది స్టార్ట్స్ లైక్ దట్. సార్ జనరల్ అనంత్ శ్రీరామ్ చాలా బాగా రాశాడు అండి ఆ సాంగ్. అండ్ ఇట్స్ అంటే ఇట్ స్టార్ట్స్ పిల్లలతో స్టార్ట్ అయ్యి అలా బీజిఎం చరణానికి వచ్చేప్పటికి డ్యూయట్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ పల్లవికి వచ్చేప్పటికి ఇట్ కమ్స్ బ్యాక్ టు ద. సో ఆ కలర్స్ అన్నీ ఈయన తీసుకొచ్చాడు. టు బ్రింగ్ ఇన్ అ ఫ్యామిలీ సాంగ్ విత్ అ రొమాంటిక్ సాంగ్ వెరీ డిఫికల్ట్, బట్ హీ డిడ్ ఇట్ అండ్ మ్యాజిక్. అదే ఇట్స్ అవర్ జాబ్, వి హావ్ టు డూ ఇట్. ఈ లైక్ యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ వి లైక్ సార్. యాక్చువల్గా అంటే ఒక ఆడియన్గా సినిమా చూసినప్పుడు కొన్నిసార్లు ఎంత సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఇక్కడ ఇలా చేసుంటే బాగుంటే అలా చేసుంటే బాగుంటే ఒక ఆడియన్గా కొన్ని థాట్స్ వస్తాయి. ఒక డైరెక్టర్గా మీరు ఆ సినిమా చూసినప్పుడు తమిళ వర్షన్కి తెలుగు వర్షన్కి ఇక్కడ ఈయన ఎలా తీసుకుని కూడా ఎలా మార్చుంటే బాగుండే అని చెప్పి అలా అనిపించిన సిచ్యువేషన్స్, మార్చి పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సినిమా? నేను చేసిన సినిమాలో ఇప్పుడు జయదేవ్ గురించి మాట్లాడు, సేతుపతి నుంచి మీరు తీసుకున్నప్పుడు
సేతుపతిలో కొన్ని సినిమా చూస్తున్నప్పుడు ఇది మార్చుంటే బాగుండు అని చెప్పి అనుకుని ఇది ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు కదా అని అనిపించింది. సిచ్యువేషన్స్ ఉన్నాయి డెఫినెట్లీ అండి, సేతుపతిలో ఉందండి. ఐ ఫెల్ట్ అరే అరే ఇట్ కుడ్ హావ్ బీన్ డన్ బెటర్, ఇట్ కుడ్ హావ్ బీన్ చేంజ్ బెటర్. వాళ్ళకి వాట్ ఎవర్ దే రీజన్స్, నేను ఐ మెట్ ద డైరెక్టర్ ఆల్సో, ఆయనే రైటరు డైరెక్టర్ ఆ సినిమాకి. సో ఐ మెట్ హిమ్, ఐ సెడ్ సి సమ్టైమ్స్ ఏమవుతుందంటే అండర్ ప్రొడక్షన్ ప్రెషర్స్ వల్ల కొన్ని వాళ్ళు కూడా దే నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ వాట్ దే. సో ఆయన్ని కలవటానికి వెళ్ళాను, కలిశాను. ఈ సైడ్ యా యా యా, అది కూడా బికాస్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అండి, దే హ్యాడ్ దే రిస్ట్రిక్షన్స్. సో ఐ టుక్ హిజ్ ఇది హిజ్ అడ్వైజ్ ఆల్సో, అండ్ ఐ పుట్ ఆర్ ఇన్పుట్స్ చేంజ్ ఇట్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ దానికి దీనికి మీరు ఎక్సెప్ట్ ఫర్ ఒక స్టోరీ లైన్, స్టోరీ లైన్ చాలా మార్పులు ఉంటాయండి. ఇందులో ఇంకొంచెం హీట్ క్రియేట్ చేసాం, విలన్ ఇంకొంచెం, అండ్ అందులో హీరోస్ ఆల్రెడీ మ్యారీడ్ విత్ పిల్లలు అండి. అది మనం హీరో ఆల్రెడీ మ్యారీడ్ విత్ పిల్లలు అనేసరికి మనం యూత్ అసలు రారు. సో దెన్ వీ చేంజ్ ఇట్ అరౌండ్, ఆ మొత్తం ఆ ఫ్యామిలీ సెటప్ అంతా మార్చేసి వీ క్రియేటెడ్ వన్ లవ్ స్టోరీ, అందుకే లవ్ సాంగ్స్ వచ్చాయి. సో వీ చేంజ్డ్ అ లాట్ ఆఫ్ ఇట్. సో కొంచెం కమర్షియల్గా కమర్షియల్ అనండి, లిటిల్ మోర్ యంగర్, ఐ మేడ్ ఇట్ లిటిల్ మోర్ యూత్ఫుల్ దెన్. అది కొంచెం చిన్న, బికాస్ ఆల్సో ది ఆర్టిస్ట్ వాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్ అండి, అతను ఆల్రెడీ చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ అతను. ఇక్కడేమో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ బాయ్, సో వెన్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ బాయ్ ఐ కాంట్ హ్యావ్ హిమ్ యాజ్ ఆల్రెడీ మ్యారీడ్. సో ఇది లవ్ స్టోరీ క్రియేట్ చేసి యాడ్ చేసి దాంట్లో ఆ వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ యాడ్ చేసి ఈ మేడ్ ఇట్ లాట్ మోర్ యూత్ఫుల్ దెన్ దట్ ఫిల్మ్. సార్ అలాగే అంటే సినిమా చూసినప్పుడు ఎలా చేంజ్ చేయాలనిపిస్తుంది, మీరు పాటలు విన్నప్పుడు మీకు ఇక్కడ బెటర్ చేసి ఉండొచ్చు కదా అలా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? నార్మలీ నేను ఫుల్గా హ్యాపీ లేకపోతే పాట బయటికి వెళ్ళదు. ఓ అంటే కంపేర్ యా కంపేర్ టు సేతుపతి రీమే అదే అంటారు. నేను మీ గురించి అది కూడా చెప్పండి అంటే మీరు చేసిన సాంగ్లో మీరు ఇంకా బెటర్ చేయాలని ఎప్పుడైనా అనిపించింది పాత విన్నప్పుడు? చాలా రేర్, చాలా రేర్, బట్ నేను హ్యాపీ 100% హ్యాపీగా లేకపోతే నేను మ్యూజిక్ బయటకి. బట్ టైమ్స్ చేంజ్ అయిన తర్వాత మేబీ ఒక 10 ఇయర్స్ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ బోల్డ్ అని వచ్చింటే అరే ఆ సాంగ్లో ఇన్స్ట్రుమెంట్ స్టిల్. నేను ఫస్ట్లో నా కెరీర్లో రికార్డ్ చేసిన యమహానగర్, ఇప్పుడు నేను ప్లే చేసినా కూడా బెటర్గా చేసి ఉండాలని ఐ డోంట్ థింక్ సో. ఐ గేవ్ మై బెస్ట్. ఇప్పటికి అడుగుతారు సార్ అబ్బాయి ఇద్దు అది రాగా బెస్ట్, అది రాగా బెస్ట్ ఆరబి అనే రాగం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చేసాడు. అది ఏ ఇన్స్ట్రుమెంట్? అది రుద్రవీణ. అది సో అలాంటి ఇన్స్ట్రుమెంట్ అవి అయ్యో అవి ఎపిక్స్, లెజెండ్స్ అవి వాటిని మనం. బట్ ఎనీథింగ్ ఎనీ వన్ సాంగ్ దట్ యు వాంట్ టు రీకాల్ లైక్ దీంట్లో ఇలా చేసింటే బాగుంటుంది, ట్యూన్ చేంజ్ చేసింటే బాగుండి అనిపించింది? ఎందుకంటే ఆ ఛాన్స్ నేనే ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు జయంత్ గారితోనే ఎన్నో సినిమాలు చేసినప్పుడు టక్కర్ దొంగ అనేది ఒక కౌబాయ్ స్టైల్, దాంట్లో యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మొత్తం మీరు విన్నారంటే కూడా దాన్ని దాటి కౌబాయ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం వినపడతాయి మీకు. దాంట్లో వేరే ఒక షన్నాయి కానీ ఏది ఏమి రావు. అంత అంత కేర్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేస్తాం. అంటే మీరు చాలా మంది ఎవరు అంటారని కాదు, బికాస్ ఐ వీ ఎంజాయ్ డూయింగ్ దట్. కాదు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, బట్ జయంత్ గారితో వర్క్ చేసినప్పుడు ఏదైనా చేంజ్ గమనించారా? అంటే లైక్ అందరూ ఒక దారిని పోతే ఈయన అలా కాదు, ఏదైనా ఇంకేదో డిఫరెంట్ కావాలి అలా ఏమైనా అనిపించిన, ఈయన గురించి మీకు అనిపించిన నలుగురికి నచ్చిన ఆయన కోసం చేశారు ఆ పాట నలుగురికి నచ్చింది ఆ ఛాన్స్? ఎందుకంటే ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ జయంత్, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఏం సిచ్యువేషన్ చెప్తాడా, ఎప్పుడు ఏ లవ్లీ సాంగ్ క్రియేట్ చేద్దామని నేను I'll be waiting for him. Yeah, what is the difference between other directors and Jayanth garu mee drushlo ante alaga director is different in working style in you want to share something about See, sometimes you can't explain some people, some directors are close to your heart because you vibe well and then the result is same. Right, yeah, he's given some extraordinary naaku personally in all the films that we've done స్వప్న వేణు వేదు ఫ్రమ్ రావోయ్ చందమమ్మ 10 songs 11 songs రికార్డ్ చేసాం. అండ్ యాక్చువల్లీ రిలీజ్ అయింది 9 songs మణి ఆ సినిమాలో. 9 songs were released in that CD అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ అ జెమ్ అండ్ నో 2 songs ఆర్ ద సేమ్ అండి ఆ సినిమాలో. అదైతే దగ్గర కూడా ఉండదు, అస్సలు పోలికలు ఉండవు. అసలు మనం చేసిన ఏ సినిమాలో ఒక్క దేర్ ఇస్ నాట్ వన్
ఇది అండ్ ఆర్డినరీ సాంగ్ కూడా లేదండి. ఇది మణితో చేసింది. మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆర్ విత్ మణి ఎక్సెప్ట్ ఫర్ టూ ఫిల్మ్స్. ఒకటి దేవి చేశాడు, ఇంకోటి ఆర్పి చేశాడు, బట్ ద రెస్ట్ ఆర్ ఆల్ మణి. సినిమాలో డైలాగ్ లాగే ఎయిత్ వండర్ మై గాడ్. మనకంటే ఎంతో క్రియేట్ చేసిన మన సీనియర్స్ ఎంతో ఉన్నారు, మా గురుగారు ఇళయరాజా గారు, ఎంఎస్ విశ్వనాథన్, వాళ్ళు వాళ్ళు రోడ్లు వేసారు, మేము జస్ట్ వేరు ఇదే చేస్తున్నాం అంతే. వీఆర్ యూజింగ్ దట్ రోల్స్. సార్ ఎప్పుడైనా మీకు అంటే మీరు చెప్పారు కదా అంటే స్కోప్ మనల్ని లిమిట్ చేస్తుంది, ఐ మీన్ లైక్ జయంత్ గారు చెప్పారు మీరు వరల్డ్ మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆ టైప్లో ఆల్బమ్ ఏమైనా చేయాలని అంటే ఓకే ఒక సిచ్యువేషను లేకపోతే ఒక సినిమానో నన్ను లిమిట్ చేస్తుంది. లైక్ నాకున్న ఆ ట్యూన్స్ కానీ మీరు నో ఓవర్ ద ఇయర్స్ కంపోజ్ చేసుకున్న కొన్ని ట్యూన్స్ ద బెస్ట్ ఏదైనా ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలని అలా ఏమైనా ఎప్పుడైనా? డెఫినెట్గా ఆల్బమ్ అనే కాదు, సినిమాల్లోనే వై కాంట్ వీ డూ ఇట్ వెయిటింగ్ ఫర్ ద సిచ్యువేషన్, ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనే బాధ ఇప్పుడు ఎప్పుడు ప్రతి ప్రతిరోజు హార్మోనియం దగ్గర కూర్చున్నప్పుడల్లా ఒక వన్ మినిట్ దాని గురించి చేయాల్సిందే. But it's been my ambition. I've been pushing money also. I'm willing to kind of, you know, do whatever I can to get money to do one international album exclusively for the world market. Because I know what he's capable of. Now, Nadite, he's been restricted by the Telugu industry. And edo atanni bandinchi his, because he should be soaring like a bird. Right. They've put him into a cage, which I feel really bad about. He's been... I'm the reason for that. Because in a way, probably I also put him in a cage, locked him up. But I know what he's capable of. And that can only come out when he does one album called Money. And that should come out. I've been wanting him to do it. If there's anything I can do, Mani, to push you a little more, he just has to put out like a ten tracks and of his own heart. Soul. Mani's heart and edo ottu release and Mani, I'm telling you, my God, it's I know what he's capable of. Waiting sir eagerly dani kosam. Me too. Beginning lone adi chesinale trap oka loop lo padipoyindi asalu adi. Also, I know once a bird is released from a cage, I know what it can do. Just waiting for that moment. Sir, Jayadev cinema lo lyrics vishayaniki vaste ante generally ga meer indaka chepparu konni lyrics teeskon tarvata tune cheyadam first tune tarvata lyric how generally ante oka manchi lyric anukoni tarvata daniki tagatta tunes change chestara lekapothe adi oka adbhutam ante senior directors man senior baapu garu pan chesina ninne evartunu discussing వాళ్ళతో ఎలాగంటే ఒక మొత్తం ఆరు సాంగ్లు ఉంటాయి, ఆరు సాంగ్లు ఒక కట్ట తీసుకొచ్చి మన ముందర పెట్టేస్తారు, దీస్ ఆర్ ది లిరిక్స్ వీఆర్ గోయింగ్ టు రికార్డ్ అంటే దానికి ట్యూన్ చేసుకోవడం, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు బాపు గారితో చేసి విశ్వనాథ్ గారితో చేసినప్పుడు కూడా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, అది ఛాలెంజ్. అంటే ఆయన బాపు గారు అక్కడ కూర్చొని ఉంటారు, మన హార్మోనియం లిరిక్స్ ఆయన ఆయన స్టైల్ ఎలాగంటే ఆయన ఏదో నవలు చదువుకుంటూ ఉంటారు. సో నేను ఆ లిరిక్ చూసి ఏదో కంపోజ్ చేసి పాడుతుంటే ఇఫ్ హీ లైక్స్ చూసి నన్ను చూస్తారు, అంటే సంథింగ్ క్లోజ్ టు మీటర్ వాట్ ఐ వాంట్ అని. అదర్వైజ్ ఆయన చదువుతూనే ఉంటారు. ఇవన్నీ నాకు స్టన్నింగ్ నాకు అంటే ఫస్ట్ టైం ఐ ఫేసింగ్ ద ఛాలెంజెస్. సో వాళ్ళతో పని చేయడం అనేది నాకు నిజంగా ఐ యామ్ వెరీ బ్లెస్డ్. సో అదా సేమ్ విశ్వనాథ్ గారు వాళ్ళతో వాళ్ళతో వన్ ఫేస్ టు ఫేస్ కూర్చుని వాళ్ళతో హార్మోనియం పెట్టు. సో అలాగా ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లైక్ ఎనీథింగ్ వీ కెన్ డూ. అని సార్ లిరిక్స్ అలా చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వెరీ టచింగ్ అనిపిస్తాయి కదా లిరిక్స్, అనంత శ్రీరామ్ గారు రాసినవి మీకు బాగా ఈ సినిమాలో బాగా టచింగ్ అనిపించిన లిరిక్స్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అలా నేను అన్ని సాంగ్లు అంటే ఈ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ అంటే అరే భలే ఉంది రా ఇవి ఏం చెప్పి అనుకున్నది అన్న సమ్ సమ్ లైన్స్ డ్యూయెట్లోనే ఉంది. ఆనంద్ శ్రీరామ్ రాసిన రెండు భాస్కర్ బట్టలు రాసిన నువ్వు ఉండిపోలో కూడా మంచి థాట్స్ ఉన్నాయండి. సేమ్ థింగ్ విత్ ఆనంద్ శ్రీరామ్ ఆల్సో. ఇద్దరిది నవ్వులు నవ్వుల గురించి రాయడం అనేది ఇట్స్ ఇది దట్
ఒక నవ్వుతో యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నది కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ అండ్ హీస్ పిక్డ్ ఇట్ అప్ రియల్లీ వెల్. భాస్కర్ పట్ల కూడా వే బ్యాక్ చిరునవ్వుతో అనే సినిమాతో ఒక టైటిల్ ట్రాక్ అవుట్ చేసాం అంట. చిరునవ్వుతో అంటే దీంట్లో లేదు, ఆడియోలో రిలీజ్ అవ్వాల. వన్ ఆఫ్ ది బెస్ట్ చిరునవ్వు గురించి ఒక డే స్టార్ట్ చేయాలి, పలకరించడం. లవ్లీ వర్డ్స్ భువనచంద్ర గారు రాశారు, దానికి టైటిల్ వేసాం. అండ్ ఈయన కూడా భాస్కర్ బట్ల కూడా అది నాకు బాగా నచ్చింది మణి. ఇది మనసు మాట విన్నదే, అసలు మాట వింటే అసలు మనసు కాదే, మాట వింటే మనసు ఎలా అవుతుంది. ఐ రియల్లీ లవ్ దట్. దానికి ఎక్కడ కాదు ఉంటే అక్కడికి వెళ్ళి వాల్సింది అది. సో అండర్లైన్డ్ దట్. రైట్, మీకు బాగా ఇంకా దగ్గరికి అనిపించినవి ఇదే నువ్వు ఉండిపో ఫర్ మీ యాజ్ అ ట్యూన్ అండ్ యాజ్ లిరిక్స్ వైజ్ నువ్వు ఉండిపో డెఫినెట్లీ. దెన్ ఇదండి ఫ్యామిలీ సాంగ్. ఓకే, దీపావళి సాంగ్. దీపావళి సాంగ్ అది ఇంకా మాకు తెలియదు. దాని తర్వాత ఐటమ్, దాని తర్వాత మాయా, దాని తర్వాత హీరో థీమ్, లాస్ట్ ఇద్దరికి సేమ్ సేమ్ ఆర్డర్. సేమ్ పేజ్ సేమ్ పేజ్ 20 ఇయర్స్ బ్యాక్ సేమ్ పేజ్. బట్ ఇంత యూజువల్గా ఫర్ మీ ఇందాక మీరు అడిగారు లిరిక్ రాసి ఈయనకి ఇవ్వడమా లేకపోతే, యూజువలీ ఇట్స్ ఫర్ మీ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. అండ్ ఆఫ్కోర్స్ బాపు గారు, విశ్వనాథ్ గారు, దే ఆర్ లెజెండ్స్, వీ కాంట్. బట్ మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే ఫస్ట్ ట్యూన్ ఈయన ఇచ్చిన తర్వాత దెన్ వీ దట్స్ బీన్ ద నార్మ్ నౌ ఫర్ ద ఇండస్ట్రీ. సమ్ ఇంట్రెస్టింగ్ సాంగ్స్ లైక్ నీ నవ్వులో తెల్లదరా అని అది ట్యూన్కి కంపోజ్ చేసింది. మోస్ట్లీ బోస్ అది లిరిక్ కంపోజ్ చేసింది. సుభాష్ చంద్రబోస్ లో పాట ఉంది అది లిరిక్. లిరిక్ అద్భుతం సార్, అది నిజంగా లవ్లీ సాంగ్. అది ఎంతమంది అడుగుతారు ఈ రోజుకి, సందర్భంగా బట్టి అడుగుతున్నాను. ఆ సాంగ్ మధ్యలో హెవీ వాయిసెస్ వాడతారు. సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్ నో, ఒక ఫారినర్, ఒక ఫారిన్ అమ్మాయి అందుకని పెట్టారు అది. దాని గురించి ఆ అమ్మాయి కైండ్ ఆఫ్ ఈ డాన్స్ అదే అంటే అది చాలా మంచి మెలోడియస్ గా అలా వచ్చి మధ్యలో బీజం దగ్గరకు వచ్చేటప్పటికి. రీసెంట్ గా కూడా మన క్రిష్ దాంట్లో యూజ్ చేశారు అటు ఇటులో అనే సాంగ్ కలిసి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏమో సేమ్ అదే ఫాలో చేసినట్టు ఉంటుంది. సార్ మన టెక్నికల్ టీమ్ అండ్ క్రూ ఏదండి, మై అపార్ట్ ఫ్రమ్ మనీ హూస్ మై బ్యాక్ బోన్, నాకు పట్టు వెంకటేశ్వర గారు హూజ్ మై ఐ కన్సిడర్ మై గురు, ఆయన గురు అని పిలుస్తుంటాను. ఈ అండ్ మై ఎడిటర్స్ ఎవరు వెంకటేష్ మార్తాండు, దీస్ పీపుల్ ఆర్ మై ఫ్రమ్ ద మై ఫస్ట్ ఫిల్మ్. ఐ లైక్ టు కీప్ వన్ టీమ్ టుగెదర్ అండి. సో దట్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ట్ కానీ, జవహర్ రెడ్డి హూజ్ మై కెమెరామెన్, హూజ్ డన్ దిస్ మై థర్డ్ ఫిల్మ్ విత్, ఎక్స్ట్రాడినరీ వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ హ్యావ్ టు స్పెషల్ మెన్షన్ ఆఫ్ మై డాన్స్ కొరియోగ్రాఫర్స్ అండి. ఈసారి ఐ ఫౌండ్ పీపుల్ హూ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ నాట్ డూయింగ్ ఇది పెద్ద హీరో, ఇది రొటీన్ డాన్స్ నంబర్స్ కాకుండా సిచ్యువేషన్ కాబట్టి వీ వెంట్ ఐ ఫౌండ్ పీపుల్ హూ కాంట్రిబ్యూటెడ్ టు దట్. దెన్ వాట్ ఎల్స్, ఆఫ్ కోర్స్ అశోక్ ద ప్రొడ్యూసర్ హూ థర్డ్ ఫిల్మ్ విత్ అశోక్ బాబు ఈజ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ దట్ ఐ వర్క్డ్ విత్ 3 times. Otherwise, it's always been one time each. And Ashok... Vilala kuda ekkadana kanapadtara lekapothe only... Lele, this time only, only producer duty. Only after Suresh Productions. Suresh. Okay. So, no guest appearance also. No guest appearance also. He had only producer duties. Lene producer ayina appudu malli deen vellindi. Lele, producer gaane guest appearance. Yeah. Sir, alaga singers gurinchi cheppandi. ప్రౌడ్లీ ఐ కెన్ సే లోకల్ సింగర్స్ అందరినీ, వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ అందరినీ పిలిచి వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని బాగా రుద్ది పిండేశారు చేసాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ది సింగర్స్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగర్ డన్ వెరీ వెల్ ప్రతి సాంగ్. అంటే మన ఊళ్ళో టాలెంట్ ఎప్పుడూ ఉంది, బట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఈ టీవీలో
సూపర్ సింగర్స్ అని అదని అలా వెళ్ళిపోయి ఎప్పుడు అవైలబుల్ అవైలబిలిటీ సార్ కంపోజ్ ఇప్పుడు నేను ట్యూన్ ట్రై చేద్దామన్నా అవైలబుల్ ఉండాలి కదా అది దే వెరీ మచ్ కమర్షియల్ వాళ్ళు స్లో ఫాస్ట్ మనీకి అలవాటు పడిపోయి వాళ్ళు ఇంటర్నేషనల్ టూర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ లేదు అసలు రైట్ మనం ఏం చేయలేము దానికి వాళ్ళకి బట్ ఎప్పుడైనా అంటే ఒక సింగర్ నేచర్కి అగ్నెస్ట్గా టోటల్ ఆపోజిట్గా పాడితే ఎలా ఉంటుంది అలాంటి ఎక్స్పెరిమెంట్స్ లాట్స్ విత్ హేమచంద్ర హేమచంద్ర ఇస్ మెలడీ వాయిస్ బిల్లా సాంగ్ ఇస్తే ఆ బొమ్మాలి సాంగ్ టోటల్ వేరే గొంతు మార్చి ఇప్పుడు లైక్ రంజిత్ వాయిస్ అంటే మెలడీ వాయిస్ అమ్మా లేదు నాన్న ఒక ఒక యాటిట్యూడ్ ఒక డిఫరెంట్ దీంట్లో చేసిన అన్ని సక్సెస్ అయింది ఈ సినిమాలో శ్రేయా ఘోషల్ ఈరోజు పెద్ద సింగర్ ఆ రోజు ఒకే సాంగ్ రిలీజ్ అయింది దాని తర్వాత నేను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ అలాగే ఉదిత్ నారాయణ్ కానీ సుఖవేందర్ సింగ్ శంకర్ అందరూ నేను ఫస్ట్ మీరే తీసుకొచ్చాను సో ఆ ట్రెండ్ క్రియేట్ చేసింది మనం ఆ ట్రెండ్ తీసేసింది కూడా మనమే మన సింగర్స్ని కొంచెం బాగా ఇచ్చేసి ఐ థింక్ డన్ వెరీ గుడ్ జాబ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ బోడంత మీ టైం తీసుకున్నాను నేను అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ వరల్డ్ ఆల్బమ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఐ థింక్ వీ కెన్ ఇంట్రొడ్యూస్ దట్ వరల్డ్ మ్యూజిక్ ఇన్ టు అవర్ ఫిల్మ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దట్ ఐ బి వెరీ హ్యాపీ టు సో అది ఫ్రెండ్స్ అలాగే 92.7 బిగ్ ఎఫ్ఎం తరపు నుంచి నేను ఆర్జే శేఖర్ భాష ఈరోజు నాకు ఈ అదృష్టం దొరికింది మన శర్మ గారితో జయంతి పరంజీ గారితో ఇంటర్వ్యూ కోసం అండ్ అలాగే ఇది మీరు మ్యాంగో మ్యూజిక్లో ఇవన్నీ కూడా వినొచ్చు అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు ఎంజాయ్ ఆల్ ది బెస్ట్